చూసారు కదా ఈరోజు మనం తెలుసుకోబోయేది పాట్ వాటర్ గురించి. పాట్ వాటర్ తాగటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు తాగాలి అనేది తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రిడ్జ్ లో వాటర్ నేను ఇప్పుడు తాగుతున్నాను. ఏ తాగందండి వాటర్ తాగుతావా? తాకూడదు నన్ను. ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్లాస్ లో వాటర్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నో, ఇట్స్ క్రాస్ మార్క్, యు షుడ్ నాట్ డ్రింక్ ఇట్. ఏంటి కానీ చెప్పు. ఒకసారి కిచెన్ లోకి వెళ్దాము. చావి చావి ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటర్ లో తాగుదాం. షైనీ ఆగండి, తాకూడదు, వెయిట్. లేదు షైనీ, అస్సలు ఐస్ క్యూబ్ లో వాటర్ కూడా తాకూడదు. It's cross mark. You should not drink it. Okay. Ma, it's too cold. Ma, man, meeku challadu water daagalanipistundi kada. Daagalanipichudu mari em water daagachu? Kaadu, pot water. Pot water daagachu nanna. Hey, ma intlo pot ekkada undi? Pot. Ha? మీకు తెలీదా కుండ ఎక్కడుంది చెప్పు. మన ఇంట్లో కుండ ఎక్కడుంది? చావిక్ పాట్ ఎక్కడుంది మన ఇంట్లో? ఇక్కడుందా? వెరీ గుడ్. నువ్వు పాట్ వాటర్ తాగచ్చు. చల్లగా ఉన్నాయా? అలా తాకూడదు నన్నా. ఈ ఎండాకాలంలో మనం ఎన్ని చల్లటి వాటర్ కావాలంటే అన్ని వాటర్ తాగచ్చు. అది ఓన్లీ పాట్ వాటర్. అమ్మా, నేను ఎందాక రిఫ్రిజిరేటర్ వాటర్ తాగుతుంటే ఇంకా ప్యూర్ వాటర్ తీసుకొని దాంట్లో అన్ని ఐసెస్ వేసి మళ్ళీ రెండో గ్లాసులో కూల్ వాటర్ వేసి చాటుకు ఒక గ్లాస్ తీసుకున్నాడు, దాంట్లో ఒక ఐస్ క్యూబ్ వేశాడు, అది ప్యూర్ వాటర్. నేను చల్లటి వాటర్ వేసి ఇంకా ఐస్ క్యూబ్స్ వేశాను. కానీ ఇంకా రిఫ్రిజిరేటర్ వాటర్, ఇంకా ఐస్ క్యూబ్స్ వాటర్, ఇంకా అవన్నీ క్లోజ్ చెప్పి టిక్ టిక్ టిక్. పాట్ వాటర్ అనేది టిక్, ఐస్ వాటర్ అయినా ఫ్రిడ్జ్ లో వాటర్ అయినా సరే రాంగ్. ఎందుకు అంటే ఈ కుండలో వాటర్ తాగటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్. అమ్మా, వెయిట్, లెట్ మీ టెల్ యూ ఫస్ట్ బిఫోర్ యు ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, ఈ కుండ, ఈ పాట్ మనకు ఒక ప్యూరిఫైయర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే లోపల ఏమన్నా కెమికల్స్ కానీ అలాంటి అన్నీ ఉన్నా సరే అదంతా కూడా కుండ అబ్జర్వ్ చేసుకొని ప్యూర్ వాటర్ అనేది మనకి ఇస్తుంది. సో ఎవ్రీ డే వన్స్ ఆ వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ 3 డేస్కి ఒకసారి పాట్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి. బయట
ఎండ బాగా ఉన్నప్పుడు వడదెబ్బ తగులుతుంది అంటారు. మీరు బయట టెంపరేచర్ నుంచి ఒక్కసారిగా బయట తిరిగేసేసి వచ్చి లోపలికి రాగానే ఫ్రిజ్ లో వాటర్ తాగితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, వడదెబ్బ తగిలింది అని అంటారు. అలా కాకుండా మీరు బయట నుంచి రాగానే ఇంట్లో ఉన్న కుండలో వాటర్ తాగితే మీకు అటువంటి వడదెబ్బలు అనేవి తగలవు. ఇది వడదెబ్బ నుంచి అవాయిడ్ చేస్తుంది మిమ్మల్ని. ఎవరికైనా మన ఇంట్లో జలుబు దగ్గు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఆస్తమా ఉన్న వాళ్ళు అలాగా, వాళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లంగా ఉంటుంది. అదే మనం కుండలో వాటర్ వాళ్ళు తాగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ జలుబు దగ్గు కూడా వాళ్ళకి రాదు. పాతకాలంలో అంటే ఒక 40 ఇయర్స్ అప్పుడు చాలా తక్కువ ఇళ్లలో ఉండేవి ఫ్రిడ్జ్లు అనేవి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నారు, కొండ అనేది కొనుక్కోవట్లేదు. మేము కూడా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అయింది కుండ కొనుక్కొని, ఇప్పుడు తప్పకుండా కావాలని చెప్పేసి అని చెప్పి కుండ తీసుకొని కుండలో వాటర్ యూజ్ చేస్తున్నాం ఈ సమ్మర్లో. ఇంతకు ముందు కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుండలో వాటరే తాగేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా అంటే మనం కొంత డిస్టెన్స్ నుంచి కొంత డిస్టెన్స్ నడుస్తూ వెళ్ళేవాళ్ళు. ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువగా ఉండేది. అప్పుడు కొన్ని చోట్ల కుండల్లో వాటర్ పెట్టేసేసి ఇస్తూ ఉండేవాళ్ళు. అయినాయి కానీ కొంతమంది యూజ్ చేసిన వాళ్ళు. ఇప్పటి వరకు మనం 3 బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసేసి ఈ పాట్లో వాటర్ తాగటం వల్ల మనకు pH లెవెల్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మొత్తం మీద ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు కదా కుండ వాటర్ తాగటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటాయి అనేది. తప్పకుండా మీరు కూడా కుండ ఒకటి తీసుకోండి ఈ సమ్మర్లో, తీసుకొని ఆ కుండ వాటర్ తాగి బెనిఫిట్స్ అనేది పొందండి. అండ్ అట్లీస్ట్ జలుబు దగ్గు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాటర్ తాగండి, చల్లటి వాటర్. పేరెంట్స్ మీరు చెప్పినా కూడా ఈ వాటర్ అర్థం చేసుకోకుండా ఇంకా నేను తాగము రీఫ్రిజిరేటెడ్ వాటర్ తాగుతాను అని ఓల్డ్ పీపుల్ లేకపోతే కిడ్స్ లేకపోతే పేరెంట్స్ చెప్తే షేర్ చేయండి. ఇది యాక్చువల్లీ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కిక్ ద బెల్ బటన్ టార్చన్ అండ్ కిక్ ద లైక్ బటన్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఎట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్. ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని పాట్ కి చుట్టేసేసి దీన్ని తడుపుతూ ఉండండి. ఇంకా వాటర్ అనేది చాలా చల్లగా ఉంటాయి. మీరు రిఫ్రిజిరేటర్లో వాటర్ అయినా సరే కొంచెమే తాగలుగుతారు, బట్ ఈ కుండలో వాటర్ అనేది ఎన్ని తాగుతున్నారో కూడా తెలియకుండా ఇలా తాగుతూనే ఉంటారు. అంత చల్లగా ఉంటాయి, అంత బాగుంటాయి టేస్టీగా. సో సూపర్ టేస్టీ అమ్మా, కొంచెం తక్కువ కూలింగ్ ఉంది బట్ ఎక్కువ తాగదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. చూడు బుజ్జి ఎన్ని అడుగుతుందో.